बीसी कॉर्पोरेशन को निधुलु केटायिंचकपोते जिल्लालो वैएसआरसीपी आध्वर्यंलో చేపట్టబోయే బస్సు యాత్రను అడ్డుకుంటామని ఎమ్మెల్యే ఎంపీ ఇళ్లను ముట్టడిస్తామని జేఏసీ సమక్ష నేతలు హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 56 కుల సంఘాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ సమక్ష మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర జేఏసీ సమక్ష అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు, కార్యదర్శి మందకృష్ణ మాదిగ, గంగనల్లతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి బోరంపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుల సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటివరకు చైర్మన్లకు డైరెక్టర్లకు సీట్లు, నిధులు, విధులు కేటాయించిన పాపాన పోలేదని అన్నారు. ఉత్తుత్తి కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. నిధులు కేటాయించకపోతే రిజర్వేషన్ ప్రాతిపదికన గెలుపొందిన ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అదే విధంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాల్సిందిగా డిమాండ్ చేశారు. కృష్ణమాదిగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమని అన్నారు. కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోతే జిల్లాలో వైఎస్ఆర్సీపీ చేపట్టబోయే బస్సు యాత్రను అడ్డుకొని తీర్తామని అన్నారు. వీసీ గంగన్న మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బీసీ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆదుకున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్లు ఏర్పాటు తప్ప నిధులు లేవు అన్నారు. కార్పొరేషన్ల నిధులు కేటాయించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. మంత్రి గారు బీసీ ఎస్సీ మైనారిటీల అభ్యున్నతి కోసం ఈ వర్గాలను సమాజంలో ఆర్థికంగా ఎదిగించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే 50% నుంచి 70% సబ్సిడీ ఇచ్చి 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తున్నారో అలానే బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించి ఇంతకు మునుపు బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మైనారిటీ కార్పొరేషన్ ఉండేటివి. మరి ఈ కార్పొరేషన్లు ఉండటం వల్ల ఆధిపత్య కులాలు మాత్రమే రుణాలు పొందుతున్నారు, అందరికీ రుణాలు రావడం లేదని చెప్పి 56 కార్పొరేషన్లుగా విడదీసి మరి 56 మంది కార్పొరేషన్ చైర్మన్లను, మరి అదేవిధంగా దాదాపు 500 చిల్లర మందిని డైరెక్టర్లను ఎన్నిక చేయడం జరిగింది.